కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడతల సతీష్ కుమార్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. అందుకని కారు గుర్తుపై అందరూ ఓటు వేసి టీఆర్ఎస్ ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పెద్దపల్లి గ్రామంలో కూడా మనం ప్రచారం చేస్తున్నాం. అది ఎంపీటీసీ స్థానాలు, అదేవిధంగా జడ్పీటీసీ స్థానాలను కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కైవసం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా అందరికీ కూడా ఈ విషయం చెప్పాలని చెప్పి గ్రామ గ్రామాన్ని తిరిగి మా ఎంపీటీసీ అభ్యర్థిని, అదేవిధంగా మా జడ్పీటీసీ అభ్యర్థి గోపాల్రావు గారిని సైదాపూర్ మండలంలో కూడా గెలిపేయాలని చెప్పి చూడడం జరుగుతున్నది. మరి ఇక్కడ ఎక్కడిపోయినా కానీ ఇప్పుడు దాదాపు 3 గ్రామాలలో పర్యటించడం జరిగింది. ఇంకా 9 ఎంపీటీసీ స్థానాల్లో కూడా మరి పర్యటిస్తున్న మొత్తం ఎక్కడికి పోయినా కానీ బ్రహ్మాండమైన స్పందన వస్తున్నది. టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం, ఇవన్నీ కూడా మొన్న ముందు తీసుకువెళ్ళి తప్పకుండా సైదాపూర్ మండలంలో కూడా, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గ అన్ని మండలాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని చెప్పి నమ్మకంతోనే ముందు సాగుతున్నామని చెప్పి నేను తెలియజేస్తాను. మరి ఇంకా చాలా చెప్పదలుచుకుంటే గత 9 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా నన్ను ఆశీర్వదించి ప్రజలు 70,540 మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. దాని అనంతరం సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా 161 గ్రామాల్లో కూడా 149 గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేశారు. మా సర్పంచ్లే ఉన్నారు. అదేవిధంగా మరి ఎంపీ ఎలక్షన్స్ కూడా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కేంద్ర ఎన్నికలు కూడా రావడం జరిగింది. కేంద్ర ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి లెక్క గౌరవ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు మరి ఎంపీ అభ్యర్థి లెక్క మళ్ళీ రావడం జరిగింది బరిలోకి. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి తప్పకుండా భారీ మెజారిటీ కారు గుర్తుకి ఎంపీ వినోద్ కుమార్ గారు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా మాకు 3 దఫాల, అంటే మొదటి దఫా ఇప్పుడు 6 తారీఖు, 2వ దఫా 10వ తారీఖు, 3వ దఫా 14వ తారీఖు నా నియోజకవర్గంలో కూడా మొదటిగా 3 మండలాలలో, ఆ తర్వాత 1 మండలంలో కూడా, ఆ తర్వాత 3 మండలాల్లో కూడా, మొత్తం 7 మండల నియోజకవర్గం కాబట్టి 7 మండలాలలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో మొదటి 3 మండలాల్లో కూడా సైదాపూరు, ఎల్కదుర్తి, బీందర్పల్లి, 2వ దఫాలో చిగురుమామిడి, 3వ దఫాలో కోహెడ, హుస్నాబాద్, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా ఉన్నాయి. అయితే మొదటి దఫాలో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా ఎంపీటీసీలో, జడ్పీటీసీలు అందరూ కూడా గెలుపొందుతారని చెప్పి కారు గుర్తి అతి భారీ మెజార్టీతో అందరూ ఆశీర్వదించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని, సంక్షేమ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా కారు గుర్తుని గెలిపించి అతి భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.